హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది ఏంటంటే గనక తెలంగాణలో రైతు బంధుకు సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. విత్ ఇన్ 1 వీక్లో రైతులందరి ఖాతాల్లో కూడా ఈ డబ్బులు అనేది అయితే, అంటే రైతు బంధుకు సంబంధించిన అమౌంట్ అంతా కూడా విత్ ఇన్ 1 వీక్లో, అంటే వారం రోజుల్లోపే అందరి బ్యాంక్ అకౌంట్లో ఏమనేది అయితే కేసీఆర్ గారు అయితే చెప్పడం జరిగింది. అయితే దీని గురించి ఇంకొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి ఈ వీడియోలో. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఫ్రెండ్స్, రాష్ట్ర రైతాంగం నియంత్రిత పద్ధతిలో పంటల సాగుకు సిద్ధమైనందుకు ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే రైతులందరికీ కూడా ఈ రైతు బంధుకు సంబంధించిన సాయం అనేది అయితే అందించాలని కేసీఆర్ గారు అయితే అధికారులను ఆదేశించడం జరిగింది. ఇప్పటికే వ్యవసాయ పనులు ప్రారంభమైనందున రైతులు పెట్టుబడి డబ్బుల కోసం ఇబ్బంది పడకూడదు కాబట్టి ప్రతి ఒక్క ఎకరాకి, అంటే ఏ ఒక్క ఎకరా కూడా మిగలకుండా, ఏ ఒక్క రైతు కూడా మిగలకుండా అందరికీ కూడా, అంటే ప్రతి ఒక్క రైతుకి కూడా వారం 10 రోజుల్లోగా రైతు బంధు సాయాన్ని అయితే బ్యాంకుల్లో జమ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఏడాదికి 1 ఎకరానికి 10,000 చొప్పున సాయం అందించాలనేది ప్రభుత్వ విధానం. అయితే వర్షాకాలంలో 5,000, యాసంగిలో 5,000 రూపాయలు అయితే ఇస్తున్నామని అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్, అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే, మీరు ఇప్పటి వరకు మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డును అనేది అయితే లింక్ చేసుకోకపోతే మాత్రం ఈ రైతు బంధుకు సంబంధించిన అమౌంట్ అనేది అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో పడవు. కాబట్టి ఖచ్చితంగా మీరైతే మీ బ్యాంకుకు వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డుని లింక్ చేయించుకోండి ప్రతి ఒక్క రైతు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యేటట్టు చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్క రైతు కూడా తన యొక్క ఖాతాదారును ఏ బ్యాంకులో అయితే ఉందో ఆ బ్యాంకులో ఆధార్ కార్డును అయితే అప్డేట్ చేయించుకోవాలని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. కాబట్టి కేవైసీ అనేది కంపల్సరీ ఉండాలి. ఈ వర్షాకాలంలో రైతులందరికీ ఎకరానికి 5,000 చొప్పున ఇవ్వడానికి మొత్తం 7,000 కోట్ల రూపాయలు అయితే కావాలని చెప్తున్నారు. ఇప్పటికే 5,500 కోట్లను వ్యవసాయ శాఖకు ప్రభుత్వం అయితే బదిలీ చేసింది. మరో 1,500 కోట్లను కూడా వారం రోజుల్లో జమ చేయాలని ఆర్థిక శాఖ అధికారులను అయితే ఆదేశించారని ముఖ్యమంత్రి గారు అయితే ప్రకటించడం జరిగింది. అయితే ఫ్రెండ్స్, రాష్ట్రం మొత్తం చూసుకున్నట్లయితే నియంత్రిత పంటల సాగు విధానం అమలు, రైతు బంధు పథకాలపై సీఎం కేసీఆర్ గారు అయితే ప్రగతి భవన్లో సమీక్ష అయితే నిర్వహించడం జరిగింది. అయితే కష్టకాలం ప్రజెంట్ ఉన్న వైరస్లో చూసుకున్నట్లయితే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ కూడా రైతులకు రైతు బంధు సొమ్ము మాత్రం తప్పకుండా ఇవ్వాలని అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దాని ప్రకారమే ప్రతి ఒక్క రైతుకి కూడా ఈ రైతు బంధు అమౌంట్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుందని అయితే చెప్తున్నారు. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం అందరికీ పాస్ చేయడానికి ట్రై చేయండి. మెయిన్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు అనేది లింక్ చేసుకోవడం మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ని పాస్ చేయండి. రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ కేవైసీ అనేది అయితే కంపల్సరీ చేయించుకోవాలి. అప్పుడే మనకి అమౌంట్ అనేది అయితే పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.